ఇప్పటికే అక్కడ ఒక క్యాండిడేట్ ఉండాలి కష్టం మనం అవసరంగా మళ్ళీ అనేది వద్ద ఇప్పటికీ ఆ క్యాండిడేట్ నుండి మళ్ళీ అనేక గ్రూపులు ఉన్నాయి ఎవరి గ్రూపులు వాళ్ళకు ఉన్నాయి అది అన్నీ ఆలోచించినప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఓ గాయకుడిగా ఈ సమాజానికి నా పాటల ద్వారా కోట్లాది మందిని చైతన్యవంతం చేసేటువంటి అవకాశం వచ్చింది ఓ నాయకుడిగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఆశ ఆ ఆశయ ఆశయమే నన్ను ఈదాకా తీసుకొచ్చింది నాకు ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కావాలి దానికోసం అంటే మీరు కాంగ్రెస్ పార్టీని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గడ్డు పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ మీరు వీక్ అయిపోయిందని చెప్తున్నారు చెప్పకుండా చెప్తున్నారు అంటే దానికి ఎట్లా ఒక రాజు లేరా సైనికులు లేరా ఎందుకు ఆ పా పార్టీకి అలాంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక రాజు ఉన్నా సైన్యం ఉన్నా ఆడ పరిస్థితులు ఏం జరుగుతున్నాయి అది మీకు తెలుసు నాకు తెలుసు అది నడిపించేటువంటి వాళ్ళు దాన్ని రూపంలో నడిపిస్తున్నారు ఎట్లా జరిగింది గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు కాపాడుకోలేకపోయినరు ఎందుకు వాళ్ళని ఉంచలేకపోయినరు ఇవన్నీ కూడా మన ముందు ఉన్నటువంటి సమస్యలు ఏ దానికి నేను ఆన్సర్ ఏమి చెప్పలేను దాన్ని ఎందుకంటే నేను దాన్ని బాగు చేసే పరిస్థితి అంతా కాదు దాన్ని ఇంకేమో చేసేటువంటి పరిస్థితి కూడా నాకు లేదు కనుక ఏ దాని గురించి మనకు చర్చ కూడా అప్రస్తుతం అది నేను నా భవిష్యత్తు నేను డిసైడ్ చేసుకోవాలనుకున్నాను కనుక ఒక ప్రయత్నం నాకు జరగాలనుకున్నాను నాకు ఒక అవకాశం కావాలని అడిగినాను అవకాశం ఇస్తా అన్నది ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తాను నేను అని షర్మిలక్క గారు అమ్మేయడం జరిగింది ఆ కాన్సెప్ట్ తోటే నేను జాయినింగ్ కావాలి మీకు కాంగ్రెస్లో తుంగతుర్తి టికెట్ అడిగారా లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ సీటు తప్ప మిగతా ఇంకే సీటు మీకు ఆల్టర్నేట్ అనిపించలేదా నేను ఏ సీటు కూడా అడగలేదు ఇంకా తుంగతుర్తే అనుకున్నాను నేను అనుకున్నది నేను సర్వీస్ చేసిన గడ్డ తుంగతుర్తే నేను పుట్టి పెరిగింది అక్కడి నుంచే కదా నాకు మిత్రులు నా అభిమానులు అక్కడ నుండి ఉన్నటువంటి నా బంధువర్గం ఏ రకాలగా ప్రజలంతా అక్కడ ఉంటారు కనుక నాకు ఆ కాన్సెప్ట్తో సహకరిస్తారనేది నేను అనుకున్నాను అందువల్ల ఆడ అసలు ఆప్షనే లేనప్పుడు ఇక మనం అడిగి కూడా వేస్ట్ అనేది నాకు అర్థమైపోయింది ఇక తర్వాత ఆధిపత్య పోరు అహంకారాలు ఇవన్నిటితో నాకు ఆత్మగౌరవం అనేది లేదు నాకు ఆత్మగౌరవం లేని కాడ నేను ఉండలేను నా వల్ల కాదు నేను కారంపొడి మెతుకులు తిని పెరిగినోడిని కారంపొడి ముద్ద తిని బతికినోని ఇవాళ బిర్యానీ దొరికిందని నేను ఏడ భజన చేయమంటే చేయను నేను మళ్ళీ నేను మొదటి కారం పడే తినడానికి సిద్ధంగా ఉన్నాను నాకు ఆత్మగౌరవం కావాలి ఒక కళాకారుడు అని అంటే ఒక కళాకారుడిగా కూడా చూ చూడలేని పరిస్థితి అనేది నాకు గుర్తింపు లేనటువంటి పరిస్థితిలో ఉండే అందువల్ల అవన్నీ కొంచెం నాకు బాధ ఇబ్బందిగా అనిపించినాయి ఇబ్బంది అనకడ మీకు ప్రశ్న ఎవరికి పడితే అలా నేను భజన చేయలేను అంటున్నాను కానీ మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కావచ్చు మిగతా ఎవరైనా మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కావచ్చు ఒక ఆంధ్రాకు సంబంధించిన పార్టీలో చేరాడని ఒక దుష్ప్రచారం కావచ్చు చేస్తున్నారు వాళ్ళకి మీరిచ్చే సమాధానం నేను కన్నీరు పెట్టి ఏడ్చినప్పుడు నా కన్నీరు తూడు అని వాడు నా గుండె గాయమైనప్పుడు నా వెన్ను తట్టి నా గుండె నట్ చేసుకొని నాకు ధైర్యం చెప్పని వాడు మా ఆడవాడు నావాడు కాదు ఎవడు ఏమన్నా మాట్లాడుకొని అవి నాకు అవసరం లేని విషయాలు నా లైఫ్ నా జీవితం ఓ పాటతో మాటతో ఆటతో గాయకుడిగా కళాకారుడిగా మొదలైన నా ప్రస్థానం నాకంటూ ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోతున్నాను నేను అందువల్ల నేను ఈ విమర్శలు అనేటివి నాకు అసలు నాట్ నేను అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు పని లేదు మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రెమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఫాలోజ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్